మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి భద్రాచల రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఎన్నికల్లో నాకు విజయం చేకూరితే మరొకసారి వచ్చి దర్శించుకొని వెళ్తానని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మళ్ళా నా విజయం తర్వాత మొత్తం మొట్టమొదటి కార్యక్రమంగా భద్రాచలం వచ్చి రామచంద్ర స్వామిని దర్శించుకున్నాం. ఆ యొక్క రామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ రాష్ట్రం తెలంగాణ ప్రజలందరికీ అలాగే భద్రాచలం ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామచంద్రుని దయ వల్ల భద్రాచలం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకు శక్తి మేరకు ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా స్థానిక నాయకులు జిల్లా మంత్రి గారి సహకారంతో భద్రాచల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నారు.